పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారు. ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల పవన్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దల సూచనతో ఎంపీగా పోటీ చేయనున్నారు పవన్ కళ్యాణ్. గతంలో పలుమార్లు కాకినాడ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ తన పోటీ విషయాన్ని చెప్పకుండానే నేతలను పరిస్థితిపై ఆరా తీశారు. కాకినాడ లోక్సభ పరిధిలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది అంటున్నాయి సర్వేలు. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని, ప్రతిపాడు, అలాగే పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, పెద్దాపురం స్థానాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు అని ఒక సమాచారం అయితే అందుతోంది. సో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది అంటున్నాయి. సో కాకినాడని ఎందుకు పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నారు అనే ప్రశ్న తలెత్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనేది బీజేపీ సూచనతో అని చెప్తా ఉన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్యేకి, ఇటు ఎంపీకి పోటీ చేస్తారు, ఎమ్మెల్యేతో పాటు ఎంపీకి ఎక్కడ పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. అయితే నిన్న ఇవాళ ఢిల్లీలో బీజేపీ పొత్తుల కోసం అక్కడే ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గానీ, చంద్రబాబు గానీ పలుమార్లు సమావేశమయ్యారు. అలాగే బీజేపీ పెద్దలతో కూడా సమావేశారు. మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా, ఆ ఉదయం జరిగిన సమావేశంలో బీజేపీ నాయకులు, అధినాయకత్వం పవన్ కళ్యాణ్ ను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. దాంతోనే పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ కు సీఎం పదవిలో వాటా వస్తుంది, అధికారం కావాలి అనేది చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ పార్టీ డిమాండ్ కూడా అదే. అయితే 24 అసెంబ్లీ సీట్లకు మాత్రమే జనసేన ఈసారి ఎన్నికల్లో పరిమితం అవుతున్న నేపథ్యంలో జనసేనకు ఆ 24 సీట్లలో వచ్చే సీట్లన్నీ, గెలిచే సీట్లన్నీ, పోయే సీట్లు అనేది తెలియదు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఆస్కారం ఇస్తూ, ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తూ ఇక్కడ ఎలాగూ అవకాశం ఉండదు కాబట్టి పార్లమెంటుకు వెళ్లడం ద్వారా అటు కేంద్రానికి దగ్గరకుంటాం, కేంద్ర పార్టీ బీజేపీకి దగ్గరగా ఉండే అవకాశం పవన్ కళ్యాణ్కు ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ను పార్లమెంట్కు పోటీ చేయాలని బీజేపీ సూచించడం, దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. రఫి, మొత్తంగా చూసుకుంటే కాకినాడ అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ మూడు పార్టీల కూటమికి ఇది సేఫెస్ట్ సీటుగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అక్కడ ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసిన శర్మశెట్టి సునీల్, అప్పుడు ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకి 239,000 ఓట్లు వచ్చాయి. అలాగే 2014లో జనసేన మద్దతుతోటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తోట నరసింహం కూడా అక్కడ గెలిచిన పరిస్థితిని మనం చూసాం. 2019కి వచ్చేటప్పటికి, 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది, జనసేన అభ్యర్థికి ఆ ఎన్నికల్లో 132,000 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇదే చలమశెట్టి సునీలు 25,000 ఓట్లతోటి వైసీపీ అభ్యర్థి వంగాకేత మీద ఓడిపోయిన పరిస్థితి ఉంది. అంటే దాదాపు దగ్గర దాకా వచ్చారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 7 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక చోట టీడీపీ నెగ్గింది. అది పెద్దాపురంలో నిమ్మకాయల చంద్రాజప్ప, ఆయన ఒకడే గెలిచాడు 7 నియోజకవర్గంలో. అయినప్పటికీ కూడా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కేవలం 25,000 ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయింది, తేడాతోనే ఓడిపోయింది. కాబట్టి ఇది ఏ విధంగా చూసుకున్నా కూడా జనసేనకు, టీడీపీకి, బీజేపీకి అనుకూలంగా ఉన్న సీటుగా ఒకటి నిర్ణయించారు. ఆ అనుకూలమైన సీట్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా ఆయన కేంద్ర రాజకీయాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే రాష్ట్రం నుంచి ఈ కూటమి గెలిస్తే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారు కాబట్టి ఆయనకి అడ్డు లేకుండా అలాంటి సమస్యలు, సందేహాలు ఏమి రాకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్కు ఇలాంటి సూచన బీజేపీ అధినాయకత్వం చేసినట్టుగా ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం ఉంది. దీని మీద అధికారిక ప్రకటన రావాలి. ఇంకా ఈ మొత్తం కూటమిలో కూడా ఎవరు ఎన్ని సీట్లకు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదట టీడీపీ, జనసేన అయితే ఒక ప్రకటన చేసేది, జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు ఇస్తా ఉన్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే జనసేనకు 2 సీట్లు మాత్రమే పార్లమెంటు పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ముగ్గురు కలిసి పోటీ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నట్టుగా టీడీపీ వైపు నుంచి ప్రకటన అయితే వచ్చేసింది. అయితే ఈ ప్రకటనలో భాగంగా ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేస్తారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికీ 24 అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇచ్చారు కాబట్టి ఇంకొక 6-7 సీట్లు అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తారు, 30-31 బీజేపీకి అవుతాయి. ఇక 145 సీట్లలో టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటారనేది మనకు అందుతున్న సమాచారం. మొత్తానికి గత కొన్ని రోజులుగా టీడీపీ, బీజేపీ మధ్య, అలాగే జనసేన, ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న ఈ పొత్తుల చర్చకు సంబంధించి
ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది, శుభం పడుతుందని అందరూ ఎదురు చూశారు. అయితే ఈ రోజు ఈ చర్చలకు, ఈ పొత్తుల అంశానికి తెరపడింది. సీట్ల పంపకం మీద మూడు పార్టీలకు క్లారిటీ వచ్చింది. వీటిల్లోనే అనూహ్యమైన నిర్ణయం ఏంటంటే కాకినాడ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవటం, అది సేఫెస్ట్ సీటుగా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం కూడా ఇంకోటి ఉంటుంది రఫీ, ఏంటంటే ఈ జనసేన టీడీపీ కూటమిలో వాళ్ళ బలమంతా కూడా కేంద్రీకరించింది ఉభయ గోదావరి జిల్లాల్లో. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా కూడా టీడీపీ అనుకున్న గోల్ను కానీ, జనసేన అనుకున్న గోల్ను కానీ చేరే అవకాశం లేదు. మొత్తంగా ఉత్తరాంధ్ర నుంచి వెస్ట్ గోదావరికి కూడా ఈ మూడు పార్టీల కూటమికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడున్న దాదాపు 70 సీట్లలో సింహభాగం సీట్లు, 10-15 సీట్లు మినహా మిగతా సీట్లన్నింటి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది అనే అంచనాలో ఉన్నారు. ఆ అంచనా ప్రకారం చూసుకొని ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరి ఈ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా ఈ కాంబినేషన్లో ఉన్న సీట్లు పోకుండా ఉండడం కోసం ఈ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అదే సమయంలో వైసీపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈస్ట్ వెస్ట్లో ఈ టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన బలం ఏదైతే ఉంది దాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంది. కాపు ఓటు బ్యాంకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంది. పవన్ కళ్యాణ్ ఎటుంటే ఆ ఓట్ బ్యాంక్ అటు ఉంటుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా ఒక పక్కకు చేరింది. సాంప్రదాయబద్ధంగా టీడీపీకి ఉండే ఓట్ బ్యాంక్ ఇంకో పక్క ఉంది. ఇలా ఈ రెండు ఓట్ బ్యాంకులు కలిసినప్పుడు వైసీపీ దెబ్బతినకుండా ఉండడం కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే బీసీ నినాదం తీసుకుంది. అక్కడ ప్రధానంగా బలీయంగా ఉండే శెట్టి బజ్జలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎంపీ సీట్ల విషయంలో కానీ, ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ బీసీ అనే నినాదాన్ని వైసీపీ తీసుకుంది. రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ని తీసుకొచ్చి రాజమండ్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. అలాగే రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేడిని కూడా తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో పోటీ చేపిస్తా ఉన్నారు. అలాగే శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని తీసుకొచ్చి రాజమండ్రి ఎంపీ సీటుకు పోటీ చేపిస్తున్నారు. అలాగే నర్సాపురంలో కూడా అదే స్ట్రాటజీని వైసీపీ ఫాలో అవుతోంది. అలాగే ఏలూరులో కూడా మంత్రి నాగేశ్వరరావు కొడుకుని తీసుకొచ్చి, అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి నాగేశ్వరరావు కొడుకుని తీసుకొచ్చి ఏలూరులో పోటీ చేపిస్తుంది. అంటే కౌంటర్కి కౌంటర్ ఇస్తూ ఉంది వైసీపీ. టీడీపీ కాపు బలాన్ని నమ్ముకుంటే, టీడీపీ సాంప్రదాయ ఓట్లు నమ్ముకుంటే ఆ రెండు వర్గాలకు చెక్ పెట్టే విధంగా బీసీలందరినీ ఏకం చేసే ప్లాన్ తోటి వైసీపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళు అంచనా ప్రకారం, టీడీపీ జనసేన వేసుకున్న అంచనా ప్రకారం సీట్లు చెక్కు చెదరక ఉండాలి, చెల్లు చెదరకుండా ఉండాలి ఓట్లు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కనుక కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ 7 నియోజకవర్గాలతో పాటు ఇటు పక్కనే ఉన్న వెస్ట్ గోదావరి మీద కూడా ఆయన ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ రెండు జిల్లాల్లో ఉన్న 34-35 సీట్లన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. కాబట్టి అందుకోసం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ను ఇలాంటి ఆలోచనే చేయమని సూచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు చేసిన సూచన కానీ, బీజేపీ అధినాయకత్వం చేసిన సూచన కానీ ఉమ్మడిగా కూమటమి ప్రయోజనాల కోసమే అన్నట్టుగా మనకు అర్థమవుతోంది. కేవలం భీమవరంలోనో లేకపోతే పిఠాపురంలోనో అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ద్వారా ఆయన పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితమై ఉండాల్సి ఉంటుంది కాబట్టి, అలా కాకుండా 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం పడితే ఆ 7 నియోజకవర్గాల్లో కూడా కాపోట్ల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ 7 నియోజకవర్గాలను కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మిగతా రాజమండ్రి పార్లమెంటు కానీ, ఇక్కడ ఉన్న నర్సాపురం పార్లమెంటు కానీ, ఏలూరు పార్లమెంటు కానీ, ఈ అన్ని పార్లమెంట్ల మీద ఆయన ప్రభావం ఉంటుంది. ఆ పక్కనే ఉన్న వైజాగ్ మీద కూడా ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ని మధ్య మార్గంగా ఈ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం ద్వారా అన్ని రకాలుగా కూడా ఈ కూటమికి ప్రయోజనం కలిగించడానికి అవకాశం ఉంటుంది అనే లెక్కలను టీడీపీ జనసేన కూటమి వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది పార్లమెంటుకు వెళ్ళడానికి.